हेलो फ्रेंड्स, वेलकम टू विजिल मस्ती। నేను మీ కార్తిక్। ఇప్పటి వరకు ఎవరైనా ఈ విజిల్ మస్తీ యూట్యూబ్ ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విజిల్ మస్తీ, బికాస్ చాలా ఎగ్జైటింగ్ వీడియోస్ మీకు వస్తాయి అన్నమాట। అందుకనే నోటిఫికేషన్స్ కోసం కూడా కింద ఉన్న బెల్ సింబల్ మాత్రం అస్సలు కొట్టడం మర్చిపోద్దు అన్నమాట। ఈరోజు నేను స్ట్రీట్ వాక్, అంటే స్ట్రీట్ లో వాకింగ్ చేస్తూ యుఎస్లో, ఇది ఒక అప్ టౌన్ అన్నమాట ఇక్కడ। సో ఈ అప్ టౌన్ స్ట్రీట్ వాక్ ఎలా ఉంటుంది, ఇక్కడ బిల్డింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించి, డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్కి సంబంధించిన బిల్డింగ్స్ ఉంటాయి, అండ్ మంచి కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి। సో ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట। అండ్ అదొక వాకింగ్ లాగా సరదాగా మనం స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటూ ఉందాము। Yes friends, street walking talking లో భాగంగా నేను ఇప్పుడు వాక్ చేస్తూ స్ట్రీట్ లో ఇక్కడికి వచ్చిన, ఇది ఒక లైబ్రరీ। సో లైబ్రరీ సండే కాబట్టి అక్కడ క్లోజ్, కానీ లైబ్రరీ ముందు ఇక్కడ మనకి కొన్ని ఎక్సైటింగ్ కొన్ని మంచి విషయాలు ఉన్నాయి। సో అదేంటంటే, సో ఇది చూసారా, ఇది ఒక మంచి డిఫరెంట్ ఆర్ట్ అన్నమాట। సో ఇదేంటంటే ఇన్సైడ్ ఎర్త్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు। ఇది మొత్తం గ్లోబ్, అండ్ గ్లోబ్ కూడా ఒక గ్రీన్ కలర్ ఇచ్చారు, అంటే మనం గ్రీనరీగా ఈ ఎర్త్ని ఉంచుతూ మంచిగా ఈ ఎర్త్ని మనం కాపాడుకోవాలి క్లైమేట్ చేంజెస్ నుంచి అనే కాన్సెప్ట్. అసలు ఏంటి ఇన్సైడ్ ఎర్త్ అని చూద్దాం. చూడండి ఇక్కడ, దిస్ గ్లోబ్ ఈజ్ ద లిటరల్ ఇల్లుస్ట్రేషన్ ఆఫ్ ది థియరీ దట్ టు రియల్లీ నో సంథింగ్ ఈజ్ టు ఇమర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇట్. అసలు జనరల్గా కూడా మనం ఏదైనా ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే దాంట్లో మునిగి తేలాలన్నమాట. సో అలాంటి మనం ఈ ఎర్త్ గురించి కూడా తెలుసుకుందాం. ఇన్సైడ్ ఎర్త్ ఏం జరుగుతుంది, మనం ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించడం జరిగిందనమాట. అంటే క్లైమేట్ చేంజ్ని ఆపడంలో నువ్వు ఎంత భాగస్వాముడు అవుతావు అనే ఉద్దేశం కూడా ఇక్కడ ఉందన్నమాట. అంటే కెన్ యూ డ్రైవ్ లెస్, నువ్వు తక్కువగా డ్రైవ్ చేయగలుగుతావా ఈ క్లైమేట్ చేంజెస్ని ఆపడం కోసం, అండ్ ఆల్సో లోకల్లోనే షాపింగ్ చేసుకోగలుగుతావా, అండ్ నీ ఇంటి నుంచే ఈ మార్పుని క్లైమేట్ చేంజ్ని ఆపడం కోసం నువ్వేం చేయగలుగుతావు అనే విషయాలను కూడా చాలా చక్కగా చెప్పారు ఈ ఆర్ట్ రూపంలో. అండ్ అందుకని చూడండి ఇక్కడ, లుక్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ ఏ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ అని కూడా చాలా క్లియర్గా మంచిగా అద్భుతమైన ఆర్ట్ రూపంలో అందరినీ ఎడ్యుకేట్ చేసే విధంగా అయితే ఇది ఉందన్నమాట. యూస్ ట్రాన్స్పోర్ట్ అనే విధంగా అన్నమాట. సో చూడండి ఇక్కడ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ చాలా అద్భుతమైన ఆర్ట్ అయితే ఇక్కడ ఉంది మనకి. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా మనం బస్సెస్, ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ ఇలా తీసుకున్నట్టయితే ఈ క్లైమేట్లో మనం చాలా కూడా కార్బన్ ఎమిషన్స్ని తగ్గించచ్చని చెప్తున్నారన్నమాట. అందుకనే ఇక్కడ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. అదేంటంటే, రైడింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఎ గ్రేట్ వే టు రిడ్యూస్ కార్బన్ ఎమిషన్స్. ఎస్, కార్బన్ ఎమిషన్స్ని చాలా తగ్గించచ్చు అని కూడా మనం చెప్పుకొని ఉన్నాం. అందుకనే మనం ప్రీవియస్గా కూడా దీనికంటే ముందు మనం ఇన్సైడ్ ఎర్త్ అనే ఆ ఆర్ట్ కూడా చూసాం కదా, దాంట్లో కూడా డ్రైవ్ లెస్ అని అన్నాడు. సో డ్రైవ్ లెస్ అంటే ఏంటి, ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు ఒక్కొక్క కారు, ప్రతి ఇంటి నుంచి 2-3 కార్లు ఉండడం ఎంత క్లైమేట్కి చాలా దెబ్బతీస్తుంది అనేది చెప్పారనమాట. సో అందుకని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సో అందుకనే ఇక్కడ చాలా చక్కగా కూడా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇఫ్ వి ఆల్ వాక్డ్ బైక్ ఆర్ టుక్ పబ్లిక్ ట్రాన్సిట్ ఎట్లీస్ట్ వన్స్ ఎ వీక్, we could have a dramatic impact on air quality. Now that's a real contribution. అదనమాట. సో ఒక్కసారైనా వారంలో మన పనుల కోసం వాకింగ్ చేస్తునో, సైకిల్ మీద వెళ్తునో, లేకుంటే ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని మనం కనుక చేసినట్టయితే ఈ క్లైమేట్కి చాలా మంచిగా మనం లైక్ క్లైమేట్ చేంజెస్ని ఆపడంలో మన కాంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పాడనమాట. అద్భుతమైన ఐడియా ఇదైతే. ఇది కూడా అసలు వెలగలు, ఇదన్నీ ట్యాప్స్ అనమాట. ఇంకా ట్యాప్ వాటర్ తిప్పినట్టుగా తక్కువ దగ్గర నీట్ వస్తే మీరు ఇక్కడ ప్రతి ఒక్క దేశానికి వాటర్
అంటే వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పే ఉద్దేశం వాటర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి. సో అందుకని ఇక్కడ కూర్చోండి చూసారు, ఇక్కడ కన్జర్వ్ వాటర్ అనే కాన్సెప్ట్ ని అద్భుతమైన ఆర్ట్ రూపంలో ఇక్కడ వీళ్ళు ఇలా రూపొందించారనమాట. అండ్ దాని యొక్క యూసేజ్, వాటర్ యొక్క యూసేజ్ ఎలా ఉండాలి, ఎలా కన్సర్వ్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఏంటంటే, వాటర్ వార్మ్స్ ద గ్లోబ్ యాజ్ ఇట్ రన్స్ డౌన్ యువర్ డ్రైన్. ది 400 gallons ఆఫ్ వాటర్ దట్ అన్ యావరేజ్ అమెరికన్ ఫ్యామిలీ యూజెస్ ఎవ్రీ డే అనమాట. సో ఇంత యూసేజ్ ఆఫ్ వాటర్ అయితే ఉంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా వాటర్ యొక్క యూసేజ్ అండ్ ఆల్సో వేస్టేజ్ కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అందుకనే ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాటర్ని ఎలా కన్జర్వ్ చేసుకోవాలి అనేది చెప్తూ ఉన్నాడు. సో దాంట్లో భాగంగా టాయిలెట్లో ఏదైనా లీక్స్ ఉన్నాయనుకోండి, బాత్రూంలో, దాన్ని వెంటనే గుర్తించి ఆ లీక్స్ని మనం లేకుండా చేసుకోవాలి. అండ్ ఆల్సో స్నానం అనేది గంటలు గంటలు చేయకుండా కొద్ది సమయంలోనే దాన్ని ముగించుకొని వస్తే చాలా మంచిది. వాటర్ని మనం చాలా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బ్రషింగ్ చేసుకునేటప్పుడు ట్యాప్ని టర్న్ ఆన్ చేయకుండా టర్న్ ఆఫ్ చేసుకుని ఉంటే బెటర్. అండ్ ఆల్సో షేవింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇలా మనం ట్యాప్ని టర్న్ ఆఫ్ చేసుకుంటే వాటర్ని మనం చాలా సేవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో షవర్ హెడ్స్కి కొన్ని వాటర్ సేవింగ్ అనేవి కూడా మోడల్స్ కొన్ని ఉంటాయి, అలాంటి యూస్ చేసుకోవచ్చు. ఫ్లో రిస్ట్రిక్షన్స్ అనేవి, వాటర్ ఫ్లో రిస్ట్రిక్షన్స్ అనేవి చేసుకున్నట్టయితే మనం చాలానే మనం వాటర్ని కన్సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పొల్యూషన్ లేకుండా మనం చేయొచ్చు అనే విషయాన్ని అయితే చాలా మంచిగా చెప్పారు. అండ్ ఆల్సో వాటర్ పొల్యూషన్ కూడా లేకుండా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వాటిని, గ్యాస్ పొల్యూషన్స్ కూడా అన్ని ఎవ్రీథింగ్ మనకి వాటర్లో కలిసిపోవడం వల్ల కూడా చాలా మనకి ఇబ్బందులు అయితే చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా చాలా సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి కన్సర్వ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఇక్కడ అద్భుతమైన ఆర్ట్ రూపంలో చెప్పారు. అండ్ ఇదైతే నన్ను చాలా చాలా బాగా లైక్ అట్రాక్ట్ చేసింది. చాలా బాగా కూడా అంటే రీసైకిల్ అంటే వేస్ట్ వాటర్ ప్లాస్టిక్ ఎవరి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్ని. సి ఇక్కడ చూడండి, రెడ్యూస్. ఏం రెడ్యూస్ చేయాలి? టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ యాక్షన్ టు రెడ్యూస్ యువర్ పర్సనల్ కార్బన్ ఫుట్ ప్రింట్ takes courage. At doing so can help conserve clean air, energy and other precious and natural resources. And also got cheaper. Try to purchase products that are returnable, reusable or refillable. So manam edaina reusable lo refilling lo itlanti unte teeskunte better, so that manam nature ni chaala ento tirigi ichinattu avuthi. So ilanti anukondi maniki, సో వీ కెన్ సో దానికే చాలా అందంగా ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. సో రెడ్యూస్ అనేది చెప్పాడు అన్నమాట. సో టు సేవ్ ద నేచర్, ఇక రానున్న రోజుల్లో నేచర్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉందన్నమాట. వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్క సిటిజన్ మీద, ప్రతి ఒక్క పర్సన్కి చాలా చాలా ఉంది ఈ నేచర్ని కాపాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా సమ్మర్ వచ్చింది అనుకోండి, కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో మనకి డెఫినెట్గా చూస్తాం ఏంటి, వాటర్ షార్టేజ్ అన్న. చెట్లు నరికేస్తూ ఉంటారు. ఏదో ఒక వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అడ్డొచ్చిందనో, లేకుంటే రోడ్డుకి ఇట్లా కొమ్మలు ఇట్లా పడిపోతున్నాయనో, ఇంకేదో రీజన్స్ కూడా అయితే కొన్ని వాల్యుబుల్ అనుకున్నా కొన్ని చాలా సిల్లీగా ఉంటాయి. అండ్ ఇంకా మొన్న రీసెంట్గా హైదరాబాద్లో వచ్చిన వరదలు ఏంటి, హూ ఈజ్ రెస్పాన్సిబుల్, ఎంత ఇంపాక్ట్ చూపించింది. కాలనీస్కి కాలనీసే మునిగిపోయాయి మనం చూస్తున్నాం. సో దాంట్లో బయటపడింది ఏంటి, చెత్త చెదారమే కదా. డ్రైనేజ్ అంతా తీస్తే ఇట్లాంటి చెత్త మనకి బయటపడింది. సో ఎవరు, ప్రతి ఒక్కరూ వారికి వారికి రెస్పాన్సిబుల్గా ఉంటేనే వీ కెన్ ఏబుల్ టు లైక్ గివ్ బ్యాక్ టు దిస్ వరల్డ్, గివ్ బ్యాక్ టు ద నేచర్. ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలి మనంతటి మనమే. లేదంటే ప్రపంచవ్యాప్తంగా చాలా చూస్తూ ఉన్నాం, అండ్ రీసెంట్లీ హైదరాబాద్ వరదల్లో కూడా చూస్తున్నాం. సో ఇదన్నమాట, ఎక్కువ క్లాస్ పిక్తున్నా అనుకోకండి, ఇంపార్టెంట్ విషయాలే కాబట్టి చెప్తున్నాం. సో ఇది, సో ఇట్లా ఉందన్నమాట ఇక్కడ మనం వాకింగ్. అండ్ ఇది చూసారా, ఇక్కడ బస్సు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో భాగంగా సిటీ బస్ సర్వీసెస్. సో బస్ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ పుష్కలంగా ఉందన్నమాట.
పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసే విధానంలో భాగంగా మంచి ఆర్ట్ని అయితే చూసాం కదా మనం ఇప్పటివరకు ఈ వీడియోలో, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి అనమాట. వావ్ వామ్ము ఇలా కూడా ఉంటాయా, మంచిగా అవేర్నెస్ ఇవ్వడం కోసం, ఎడ్యుకేట్ చేయడం కోసం అన్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడైతే అప్ టౌన్లో ఇది స్ట్రీట్ సైడ్ ప్యారలల్ పార్కింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఈ మెషిన్లో మనం పేమెంట్ అయితే చేస్తూ ఉండాలి, కార్ పార్కింగ్కి అవర్లీ బేసిస్ కింద ఉంటుంది పేమెంట్. అండ్ మోస్ట్లీ అప్ టౌన్స్లో అయినా డౌన్ టౌన్స్లో అయినా ఇలానే ప్యారలల్ పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, స్ట్రీట్ సైడ్ పార్కింగ్ ఇది. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ అనేది డెఫినెట్గా కష్టం అవుతూ ఉంటుంది. అండ్ పార్కింగ్ ఉన్నా కానీ మనం లైక్ 3-5 లెవెల్స్లో అయితే పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి కొన్ని చోట్ల. సో అక్కడికి వెళ్ళి మనం పార్క్ చేసుకోవాలి, అది కూడా పెయిడ్ పార్కింగే. అందుకనే చాలామంది ఈ సరౌండింగ్స్లో ఈ ఏరియాలో వర్క్ చేసే వాళ్ళు అయితే మంత్లీ పాసెస్ కూడా తీసుకుంటారు ఈ పెయిడ్ పార్కింగ్ కోసం. అయితే మొన్న వీడియోలో చూసినట్టయితే విజిల్ మస్తీలోనే మన ఈ ఛానల్లో నేను మెట్రో ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనే ఒక వీడియో కూడా చేశాను. దాంట్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఎందుకు ఈ మెట్రో సర్వీసెస్ని యూస్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే చాలామంది అని. సో ఇప్పటివరకు ఎవరైనా ఆ వీడియో కనుక చూడనట్టయితే వెళ్ళి మన ఛానల్లో ఉంది మెట్రో ట్రైన్, అమెరికాలో మెట్రో ట్రైన్ ఎక్స్పీరియన్స్ అనే వీడియో, దాన్ని కూడా వాచ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా మన ఇండియన్స్ చాలామంది ఈ ఏరియాలో వర్క్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే ఇది చూడండి, ఇదైతే బ్యాంక్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ ఇక్కడ ఇలా అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయి క్లయింట్స్కి సంబంధించిన. ఆల్సో ఒక్కొక్క క్లయింట్కి సంబంధించి 2-3 బిల్డింగ్స్ కూడా ఇలానే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉంటాయన్నమాట. మన వాళ్ళు చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఈరోజు స్ట్రీట్ వాక్ టాక్స్. సో ఈ స్ట్రీట్ వాక్ టాక్స్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇప్పటివరకు ఎవరైనా ఈ విజిల్ మస్తీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విజిల్ మస్తీ. లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి.